నమస్కారం బి6 న్యూస్ కి స్వాగతం బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నందన్ కుమార్ కు షాక్ హోటల్ కూల్చివేత శ్రీశైలానికి భారీగా భక్తులు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సికింద్రాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ రైలు నూతన సంవత్సర కానుక తెచ్చేందుకు కసరత్తు తెగిన గాలిపటంల పవన్ పరిస్థితి మారింది పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్కు చెందిన నందకుమార్ హోటల్ను జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేశారు ఫిల్మ్ నగర్లోని డెక్కన్ హోటల్ దగ్గర కమర్షియల్ భవనాన్ని కూలగొట్టారు నందకుమార్ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని అందువల్లే కూల్చివేస్తున్నామని జిహెచ్ఎంసి అధికారులు తెలిపారు ఎవరి నందకుమార్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇద్దరు స్వామీజీలతో పాటు హైదరాబాద్కు చెందిన నందకుమార్ అలియాస్ నందును పోలీసులు అరెస్ట్ చేశారు రామచంద్ర భారతి అలియాస్ బీకే సతీష్ శర్మ తిరుపతికి చెందిన సింహయాజులు నందకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కార్తీక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు భక్తులు కార్లు బస్సులతో పాటుగా వివిధ వాహనాల్లో తరలివచ్చారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది శ్రీశైలంలోని టోల్గేట్ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు టోల్గేట్ నుంచి ముఖద్వారం వరకు వాహనాలన్నీ రహదారిపై నిలిచిపోయాయి సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇరుకైన రహదారి కావడం వల్ల వేలాదిగా వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వెంటనే స్పందించిన శ్రీశైలం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు తెలుగు రాజధానుల మధ్య దూరాన్ని తగ్గిస్తూ త్వరలో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది ఇప్పటికే ఉత్తరాదిలో పరుగులు తీస్తున్న వందే భారత్ రైళ్లు తాజాగా చెన్నై మైసూర్ మార్గంలో దక్షిణాదిలోకి ప్రవేశించాయి నూతన సంవత్సర కానుక దక్షిణ మధ్య రైల్వేలోనూ వందే భారత్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వందే భారత్ను పట్టాలెక్కించే దిశగా కార్యాచరణ సాగుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు ఈ రైలును నడపాలని తొలుత భావించారు ప్రయాణికుల రద్దీ భారీగా ఉండే సికింద్రాబాద్ విశాఖ సికింద్రాబాద్ తిరుపతి కాచిగూడ బెంగళూరు హైదరాబాద్ ముంబై మార్గాలను అధికారులు పరిశీలించారు కానీ వందే భారత్ రైల్లో బెర్తలు లేకపోవడం కేవలం కూర్చుని ప్రయాణించేలా వీలుగా సీట్లు ఉండడం వల్ల 13-15 గంటల పాటు ప్రయాణికులు కూర్చుని ప్రయాణం చేయడం సాధ్యం కాదని నిర్ణయించారు దీంతో సికింద్రాబాద్ విజయవాడ రూట్లో వందే భారత్ నడపాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెగిన గాలిపటంలో పవన్ పరిస్థితి మారిందన్నారు ఎప్పుడు ఎవరితో కలుస్తారో ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితి అన్నారు ఎంతో అభిమానించే మోడీ పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టారంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అన్నారు రౌడీజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతూ ఆయన ప్రవర్తన చూసి ప్రధాని దూరం పెట్టారన్నారు ప్రజలు కూడా పవన్ గురించి ఆలోచించడమే పూర్తిగా మానేశారన్నారు జనసేన నేత కిరణ్ రాయల్ తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలుంటే బయటపెట్టొచ్చన్నారు రాయల్ అనే పేరు పెట్టుకోవడం వెనుక జనసేన పార్టీ నుంచి రాజకీయ లబ్ధి పొందడం కోసమేనని మంత్రి జోసా అన్నారు కోనసీమలో ద్రాక్షారామంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివన్నామస్మరణతో మారుమోగింది కార్తీక మాసం 3వ సోమవారం భక్తులతో కిటకిటలాడింది భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి సప్తగోదావరి నదిలో స్నానమాచరించి మహిళలు అరటి డొప్పలపై దీపాలు వెలిగించి వదిలారు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో తార్కేశ్వరరావు అన్నారు వాటర్ కూడా ఎక్కువ ఉండాలి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొమ్మడివారం నియోజకవర్గం మొమ్మడివారం మండలం తానేలంక గ్రామంలో చోడే వంశీకుల ఆత్మీయ కలయిక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చోడే సత్యనారాయణ నారాయణమ్మ దంపతులకు పాద పూజోత్సవాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పురోహితులు వెలవలపల్లి బుజ్జిశర్మ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం ఆయుష్ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూలమాలలు సాలువాలతో ఘనంగా సత్కరించి పాదపూజ పూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని దంపతులను అభినందించి ఘనంగా సత్కరించారు. అన్న ఫోన్ చేయనా అమ్మ ఇలా చూడండి మీరు స్పెక్స్ తీసేస్తారా ఒకసారి ఉండండి ఓకే 12 అయిపోతుంది అవకుండా చేయాలి ఓకే ఓకే కిందకు కిందకు ఓకే 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 మీరు ఎదురు రావాలి చూడలేదు ఎదురు మీరు ఎదురు రావాలి ఒకసారి ఇలా చూడండి ఓకే మామగారు చూపించాలి చూపించారా చెప్పండి సూర్య ఆత్మవీర ఉపదాంతయే ఓం హాం సూర్యగ్రహాయ నమః జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీర్రావుపేట గ్రామంలోని నరసింగం సార్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు నలిమల గంగారెడ్డి రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ జ్ఞాపకార్థంగా మల్లాపూర్ రాయకల్ మండలాల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 18 జట్లు పాల్గొన్నాయి. విజేతగా వివీరావుపేట జట్టు నిలిచింది. రన్నరప్గా ధర్మాజీపేట జట్టు నిలిచింది. గెలుపొందిన జట్లకు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నరసింగం స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు అన్ని గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఓకే
నర్సింగ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రెండు మండలాలు రాయకల్ మరియు మల్లాపూర్ మండలాల టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 27 ఫైనల్లో ధర్మాజీపేట్ వివిరాపేట జట్ల మధ్య పోటీ జరగడం జరిగింది. ఇందులో వివిరాపేట జట్టు విజేతగా నిలిచింది. దీనికి సహకరించిన నిర్వాహకులకు మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గోపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబోయ్ ఎమ్మెల్యే గారికి. మెట్పల్లి పట్టణంలోని మహాజన్ గార్డెన్లో పిల్లల భవిత తల్లిదండ్రుల బాధ్యత అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని విస్టమ్ హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ అడ్డిగ శ్రీనివాస్ పాల్గొని పలు సలహాలు సూచనలు చేశారు. ఎదుగుతున్న పిల్లల యొక్క ప్రవర్తనను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఏ విధంగా మార్చుకోవాలో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామారావు, హెచ్ఎం శ్రీనివాస్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టణ మేరు సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ భోగస్ రావణి, ప్రవీణ్ అనంతరం ఆన్లైన్లో మేరు సంఘం పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల సంఘాల అభివృద్ధికి మేరు సంఘానికి 12 లక్షల నిధులు మంజూరు చేశామని అన్నారు. ప్రపంచీకరణ అయిన తర్వాత చేతివృత్తుల వారికి మేరు సంఘానికి సైతం కొంత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ప్రపంచ స్థాయిలో దుస్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలని కోరారు. మేరు సంఘానికి అండగా ఉంటామని, సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. జగిత్యాల పట్టణాన్ని 6 సంవత్సరాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ రావటంతో ఏదైతుందో వాళ్ళ కుల నుంచి కూడా మనకి గాథ కలుగుతుంది. ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే వివాహాలల్లో అత్యంత తప్పనిసరి వినియోగింపబడేటువంటి యొక్క మట్టి మంగళసూత్రాలు మాత్రమే పరిస్థితి. ఇలా మన పరిస్థితి కూడా అదే విధంగా మార్చింది. మన పరిస్థితి కూడా అదే విధంగా కనీసం రోజుకొక 1,000 రూపాయలు కుటుంబం గడవాలి. పిల్లల చదువు వైద్య సదుపాయం నిమిత్తమే కానీ మన కనీస వసతులు సమకూర్చుకోవడానికి కొరకు ఒక సాధారణ కుటుంబం గడవాలంటే కనీసం నెలకు 20,000 రూపాయలు కావాలి. అటువంటి వస్తున్నాయి కానీ గట్టిపడు గడవాలంటే ఒక 20,000 రూపాయలు కావాలి. మనకి వృత్తి కొనసాగినట్టయితే మగోళ్ళు ఏదైతే పై కుడితే ఆడవాళ్ళు తాజాలు కుట్టడో గుండీలు కుట్టడో ఏదో విధమైన ఒక వృత్తి మా ఇద్దరు కలిస్తే ఆ కుటుంబానికి ఇద్దరు కలిసి 1,000 రూపాయలు సంపాదించుకున్నాం కానీ నెలకు 20,000 రూపాయలు మనం సమకూర్చుకుంటాం. ఇవాళ ఈ చిన్న బాధ్యత
పట్టణ మేరు సేవా సంఘం జైత్యాల పట్టణంకి మీ యొక్క పదవి అనుకోండి సార్ మీ యొక్క పదవి అధ్యక్షుడు తేదీ ముప్పై పది రెండు వేల ఇరవై రెండు ఆదివారం రోజున మూడు సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినాను నేను ఎన్నికల సమయంలో జగిత్యాల పట్టణ మేరు కులసభ్యులకు ఇచ్చిన హామీలను అనగా కార్యక్రమాలను అమలు చేస్తానని అడ్హక్ కమిటీ మరియు అనుభవం ఉన్న సీనియర్ సభ్యులు కులసభ్యుల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని నాకు ఇచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎలాంటి బంధుప్రీతి చూపనని రాగద్వేషాలకు లోను కాకుండా నిజాయితీగా నా బాధ్యతలను నిర్వహిస్తానని మన కులదైవం శ్రీ శంకరదాసమయ్య పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై మేరు. నూతన జ్యోతి ప్రజ్ఞ దివస్ కోరుతున్నాము. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే మెదక్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. చారిత్రాత్మక మెదక్ చర్చ్ బిషప్ సాల్మన్ రాజ్పై హత్యాయత్నం జరిగింది. ఆదివారం చర్చ్ వెనుక భాగంలో ఆయనపై కొందరు హత్యాయత్నం చేశారు. దీన్ని గమనించిన కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే హత్యాయత్నంపై క్రిస్టియన్ సంఘాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తును ప్రారంభించారు. ఘటనా స్థలంలో దొరికిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గుంటూరు జిల్లాలోని బడ్లమూడి గ్రామంలో గౌడ సంఘం నాయకులు వీరంకి రంగారాధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గౌడ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్ర గౌడ సంఘం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు రాజులపాటి కళ్యాణి, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు రాజులపాటి శివప్రసాదులను దుశ్శాల్వాలు పూలమాలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం నూతన అధ్యక్షులు చెన్నుమోలు అశోక్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు. కార్తీకం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అనేది ఇంగ్లీష్ నెలలు, అలాగే ఇవి తెలుగు నెలలు అంటారు. మన హైందవ సంప్రదాయంలో కార్తీకము అనేది ఒక మాసము, అలాగే కార్తీకము అంటే మనలో మన ఆదిదేవుడు మహాశివుడు, మహాశివుని యొక్క కుమారుడు కార్తికేయుడు. ఈ కార్తికేయుడుకు మనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే
ఈ రోజుల్లో హైందవ సంప్రదాయంలో అలాగే ఈ కార్తీకం అంటే ఆదిదేవుడి యొక్క కుమారుడు కార్తికేయుడు. ఈ కార్తికేయుడికి మనకి అనేక సంబంధాలు ఉన్నాయి. అలాగే కార్తీక వన మాసము, వనము అంటే చెట్ల యొక్క సమూహం. ఈ చెట్ల యొక్క సమూహాల్లో అంటే తాడి చెట్లు అవనివ్వండి, ఇంకో చెట్లు, ఈ చెట్లకి మనకి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈ రోజున ఏ కులం వారైనా ఇంకోడైనా ఎవరైనా సరే ఈ వన సమారాధన అత్యంత విశిష్టంగా జరుపుకుంటారు. అలాగే నేను కులం గురించి రెండే రెండు మాటలు చెప్తాను. మన కులంలో అంటే గౌడ జాతి గురించే చెప్తాను, మిగిలిన చెప్పను. నేను మన గౌడ కులంలో పూజలు పునస్కారాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మనకు ఒక ప్రత్యేకత ఉంది, పూజ చేశామంటే దానికి ఒక విధి ఉంటుంది. అలాగే మంత్రము, యంత్రము, తంత్రము, రుద్రము, రౌద్రము, క్షుద్రము, క్షౌద్రము ఇలాంటి పూజలు చేయాలంటే మన గౌడ జాతి చెందిన వారే చేస్తారు. ఇవి కూడా మనకే తెలుసు. అదే ఎవరు అంటున్నారు కానీ కొంతమంది అంటున్నారు మన బ్రాహ్మణ వంశానికి చెందిన వారు అని చెప్పేసి అంటున్నారు. అయితే బ్రహ్మజ్ఞానం తెలిసిన ప్రతివాడు బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడు అనేది కులము కాదు, మన బ్రాహ్మణ వంశం అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ రోజుల్లోనే తకాదు అంటే భూలోక తపవృక్షమైన తాడి చెట్టుని పూజించి దాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకున్న ఎవరైనా వ్యక్తులు ఉన్నామంటే ప్రపంచ దేశాల్లో మనమే. కాబట్టి ఆ లెక్కన ఆ రోజుల్లో వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ శాస్త్రాలు కానీ యుగాలు కానీ మన నుంచే మొదలైనవి. కాబట్టి కానీ సమయాభావం లేకపోవడం వల్ల నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. ఇంతతో విరమించుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గౌడన్య వారసులుగా పార్టీలకు అతీతంగా గౌడలందరికీ గౌడలందరినీ ఐకమత్యంతో ఒక తాటిపై తెచ్చుటకు ప్రయత్నం చేస్తానని, గౌడలు అన్ని రంగాల్లో ఎదుగుదలకు పాటుపడతానని, ఉపకులాలతో కలిసి ఉన్న గౌడల ఐక్యతకు భంగం కలిగించనని, గౌడల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతానని, గౌడ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ కార్యవర్గ సభ్యులతో కలిసి గౌడ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తానని, అంతఃకరణ శుద్ధితో ఉంటానని, సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో గౌడ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై గౌడ. శ్రీరామ్ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామకిషోర్ నాయుడు నోటు క్యాన్సర్ బాధితులకి సాయం అందించారు. మోపిదేవి మండల పరిధిలోని కే కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి శ్రీనివాసరావు నోటు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. పేదరికంతో బాధపడుతున్న శ్రీనివాసరావుకు వైద్య ఖర్చులు మరింత భారమయ్యాయి. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న శ్యామకిషోర్ తన వంతుగా ఆదివారం 7,000 నగదును అందజేశారు. బాధితుల నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యులు మత్తి వంశీకృష్ణ, పండ్రాజు శివరామకృష్ణ, తుటారం మురళి, బచ్చు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి మండలం కుక్కిడిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి శ్రీనివాసరావు అనే ఆయన ఈ మధ్యకాలంలో గొంతు క్యాన్సర్ వ్యాధి బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురై ఈ మధ్య ఆపరేషన్ చేయించుకొని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. వారం వారం విజయవాడ చెకప్కి వెళ్ళి రావటం, కనీసం మందులకు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది ఆ కుటుంబం. కనీసం సరైన ఇల్లు కూడా లేని పరిస్థితి. అటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన మత్తి శ్రీనివాసరావు గారికి ఈ వ్యాధి సోకడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ గ్రామస్తులు నాకు ఆయన దీనస్థితిని తెలియజేయడంతో ఈరోజు నా వంతు సహకారంగా ఆయనకు
7000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది। త్వరగా ఆయన కోరుకొని కష్టజీవి కష్టపడి పని చేసుకునే అతను అట్లా ఈ వ్యాధిని బారిన పడి చాలా దీన స్థితిలో ఉన్నారు। కావున దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆయనకి వైద్య సహాయానికి ఆర్థిక సహకారం అందించాలని కోరుకుంటున్నాను। ఆయన త్వరగా కోరుకొని మళ్ళీ సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను। ఏబీ బుల్టన్ విశేషాలు నమస్కారం।